नमस्ते महाराष्ट्रलोनी बुल्दाना जिल्लालो बस्सुलो मंटलु चेलरेगी 25 मंदि सजीव दहनमय्यारु ई विषाद घटनपै प्रधानी मोदी स्पंदिंचारु ఈ ప్రమాదంపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు అలాగే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బాధితులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఈ ఘోర ప్రమాదంపై విచారణ చేపడతామని తెలిపారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది మరణించారు 8 మంది గాయపడ్డారు ఈ సంఘటన తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో జరిగింది బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు బస్సు టైర్ పగిలిపోవడంతో అది బోల్తా కొట్టింది ఆ తర్వాత మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారని బుల్దానా ఎస్పీ సునీల్ కడసానే తెలిపారు సమృద్ధి మహామార్గ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారిలో డ్రైవర్ కూడా ఉన్నాడు బస్సు వెనుక కిటికీని పగలగొట్టడం ద్వారా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నామని గాయపడిన వారు తెలిపారు బస్ టైర్ పగిలి వాహనం స్తంభానికి ఢీకొని వెంటనే మంటలు అంటుకున్నాయని కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయని డ్రైవర్ తెలిపాడు బస్సు కాలిపోతున్న సమయంలో హైవేపై ఇతర వాహనాలు కూడా వచ్చాయని ఆ సమయంలో సహాయం కొరగా ఎవరు ఆపలేదని డ్రైవర్ చెప్పుకొచ్చాడు ఎన్నో కార్లు తమ ముందు నుండి వెళ్ళాయని కానీ ఏ ఒక్క కారు కూడా ఆపలేదని వాపోయారు ఈ మార్గంలో పింపాల్ ఖుట వద్ద చాలా ప్రమాదాలు గతంలో జరిగాయని మమ్మల్ని సహాయం కోసం పిలిచారని స్థానికులు తెలిపారు ఆ సమయంలో తాము అక్కడికి వెళ్ళగా పరిస్థితి ఎంతో భయంకరంగా మారిందని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు లోపల ఉన్న వ్యక్తులు కిటికీలు పగలగొట్టి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు కొందరు ప్రజలు సజీవ దహనం కావడం కూడా తాము చూసామని మంటలు తొందరగా అంటుకోవడంతో తాము కూడా ఏమీ చేయలేకపోయామని అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు హైవే మీద వెళ్తున్న వాహనాలు కొన్నైనా సహాయం కోసం ఆపి ఉంటే మరింత మంది ప్రాణాలను కాపాడుండొచ్చని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయామని స్థానికులు చెప్పుకొచ్చారు ఇక బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన 8 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని వారంతా క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు